హాయ్ అండి వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్ ఈరోజు మనం ఒక బెస్ట్ సర్వీస్ గురించి మనం తెలుసుకుందాం అండి అదేమిటి అంటే ఆర్ఎన్ఎఫ్ఐ అంటే రిలీఫ్ పే సర్వీస్ అండి మన ఆర్ఎన్ఎఫ్ఐ సర్వీస్లో మనం ఏఈ పే సర్వీస్ అనేది చేసుకోవచ్చు అండి ఆ సర్వీస్ గురించి మనం ఈరోజు మనం తెలుసుకుందాం దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి మనకి చాలామంది చూసుంటారు ఏఈ పే సర్వీస్ అనేది ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ఈ సర్వీస్ అనేది చాలామంది చూసి ఉండుంటారు ఇలాంటి సర్వీస్ అనేది చాలా కంపెనీలు మనకు ఇస్తున్నాయండి కానీ అన్ని కంపెనీల కన్నా మనకి ఈ కంపెనీ అనేది ది బెస్ట్ అని చెప్పి చెప్పొచ్చు ఒకసారి యాప్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేసేసి చూడొచ్చు నేను వచ్చేసి నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతున్నాను చూడొచ్చండి మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి చూడొచ్చు మనకి దీంట్లో రీఛార్జెస్ అలాగే మనకి మనం ఎల్ఐసి ప్రీమియంసు అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నీ మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చండి అలాగే అలాగే మనం దీంట్లో బ్యాలెన్స్ ఎంక్వైరీ అలాగే మనీ విత్డ్రాలు మనీ స్టేట్మెంటు ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఇలా సర్వీసులు బయట చాలా కంపెనీలు ఇస్తున్నాయండి కానీ మిగతా సర్వీసులతో పోలిస్తే ఈ సర్వీస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి మనీ విత్డ్రాల్ చేసిన విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుందండి అలాగే చాలామంది చూసినట్లయితే మన ఈ వ్యాలెట్లో ఉన్న మనీని బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సెటిల్మెంట్ చేసుకుంటే మనకి కొన్ని యాప్స్ అయితే వేరే సర్వీసెస్ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి సెటిల్మెంట్ చేసిన వెంటనే మనకి సెటిల్ సెటిల్మెంట్ అనేది వెంటనే అవదండి పెండింగ్లో ఉండి లేదా పేమెంట్ అనేది ఆగుతూ ఉంటుంది మనకి ఇలాంటి సర్వీస్ అనేది చేసేటప్పుడు పేమెంట్ అనేది మనకి విత్న్ విత్ ఇన్ సెకండ్స్లోనే కంప్లీట్ అవ్వాలండి లేదంటే ఇది ఏంటంటే డబ్బులకు సంబంధించిన మ్యాటర్ అంటేది మనకి ప్రాబ్లమ్స్ వస్తే చాలా అంటే చాలా నష్టపోతాం అదొకటి గుర్తుపెట్టుకోండి మనకి దీంట్లో సెటిల్మెంట్ అనేది చేసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే మనకు బ్యాంకు అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి దీంట్లో ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం వ్యాలెట్లు ఎంత అయితే అమౌంట్ ఉన్నాయో అంత అమౌంట్ మనకి కి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మినిమం అమౌంట్ అని చెప్పేసి ఏముండదు అనమాట నేను ఆల్రెడీ మిగతా సర్వీసులు అనేది యూజ్ చేశానండి నేను ఆ సర్వీసులు బాగున్నానని చెప్పట్లేదు ఆ సర్వీసుల కన్నా ఈ సర్వీస్ అనేది చాలా స్పీడ్ అనేది ఉంటుంది మనకు ప్రాబ్లమ్స్ అనేవి నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అనేది రావు ఒక వచ్చినా కానీ మనకి కస్టమర్ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మనకేమైనా ప్రాబ్లం వచ్చిందంటే కస్టమర్ కాల్ చేయగానే వెంటనే రెస్పాన్స్ అయ్యి మన ప్రాబ్లం అనేది విచ్చిన సెక్షన్స్లోనే వాళ్ళు సాల్వ్ చేయడం అనేది కూడా జరుగుతుంది అందుకని చెప్తున్నానండి ఎందుకంటే డబ్బులు పెట్టి చేసే పని అన్నమాట ఇది డబ్బులు ఎవరికి ఎవరికి రా డైలాగ్ వినే ఉంటారు అలాగే అనమాట మనం ఇక్కడ ఉండి వర్క్ చేస్తాం ఆ డబ్బులు అనేవి పెండింగ్లో ఉండి ఆగిపోయా అంటే రెస్పాన్స్ ఎవరు అందుకోసం చెప్పేసి ఆలోచించానండి నేను దీని గురించి గొప్పలు చెబుతానని చెప్పేసి కాదు నేను చాలా సర్వీస్ చేశాను ఆ సర్వీస్ కానీ ఈ సర్వీస్ అనేది బాగుంది ఇప్పుడు మనం బాగుండి నలుగురు బాగుండాలని చెప్పి కోరుకోవాలండి ఎప్పుడైనా కానీ అందుకోసం చూస్తున్నాను ఈ సర్వీస్ అనేది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పడం కన్నా మీరు చేస్తే దీని గురించి మీకు అర్థమవుతుంది ఓకే అండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఐడి అనేది కావాలంటే రీటైలర్ ఐడి కానీ డిస్ట్రిబ్యూటర్ ఐడి కానీ ఐడి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీ గురించి డీటెయిల్స్ అనేది ఇవ్వండి లేదంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ఇస్తాను దాన్ని కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ ఐడియా కావాలంటే తీసుకోవచ్చండి మన కంపెనీ ఐడి కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే మనకి ప్రొవైడ్ చేస్తుంది ఓకే అండి మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒక అర్థం కాలేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా దానికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి ఇంకా కొంతమంది డౌట్స్ ఏంటంటే బ్రదరు మనకు వేరే ఆప్స్ వచ్చేసి వేరే సర్వీస్ వచ్చేసి కమిషన్ కొంచెం ఎక్కువ ఇస్తుంది కదా అంటారు నేను ఎగ్జాంపుల్ చదువుతున్నానండి మనకి దీనికి టెన్ థౌజండ్కి ఎయిట్ రూపీస్ ఎనిమిది రూపాయలు కమిషన్ ఈ యాప్ ఇస్తే మనకి వేరే సర్వీస్ అనేది తొమ్మిది రూపాయలు ఇస్తుంది అనుకున్నాం మీరు ఈ రూపాయి కోసం ఆశపడి ఆ సర్వీస్కి వెళ్ళిపోతారు ఆ సర్వీస్ మనకు ఎలా ఉంటుంది ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ పెండింగ్లో ఉంది అనుకో ఇప్పుడు మనకు ఒక ఫిఫ్టీ థౌసండ్ పెండింగ్లో ఉంది మీరు ఈ రూపాయి గురించి ఆలోచించి ఆ సర్వీస్కి వెళ్ళారు ఆ ఫిఫ్టీ థౌజండ్ పెండింగ్ ఉంది మీరు ఎవరిని అడుగుతారు ఆ ఫిఫ్టీ థౌసండ్ పోయాయి అంటే అదే ఆలోచించుకోండి ప్లేన్ కానీ నేను ఈ దీని గురించి గొప్పలు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయలేదండి నాకే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నాలాగా మీరు కూడా ఈ సర్వీస్ చేసుకొని బాగుండాలని చెప్పేసి ఈ వీడియో చేయటమే కానీ నాకేమి దీని గురించి యూజ్ ఏమి ఉండదండి నాకు రూపాయి లాభం వచ్చింది అంతే కానీ ఈ సర్వీస్ చేసిన తర్వాత మీరే అంటారు ఈ సర్వీస్ బాగుందని ఓకే అండి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్